నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి అంటే నందమూరి వంశమే ముందుంటుందని మనకు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, మొన్న కళ్యాణ్ రామ్ గారు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ గారి గురించి ఇంకా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా చాలా రోల్స్ చేసినప్పటికీ మళ్ళీ ఆయన మూడు వేరియేషన్స్లో కనిపిస్తున్నారని ఒక వార్త వచ్చింది, దాని గురించి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అది ట్రిపుల్ రోల్ నిజమేనా? నిజమే అండి, వార్త వచ్చింది ఈరోజు. అంటే 108 అంటా ఉన్నారు, ఎన్బికే అని పేరు పెట్టారు, వర్కింగ్ టైటిల్. అదే మన అనిల్ రావిపూడి, అనిల్ రావిపూడి సినిమా బాలకృష్ణ గారిది. బేసిక్గా దాంట్లో తండ్రి కూతురుల రోల్ అని చెప్తున్నారు. అంటే మొన్ననే మనకి వీరసింహారెడ్డిలో అన్న చెల్లెల చేశారు, ఈసారి తండ్రి కూతుళ్ళు. అంటే బాలకృష్ణ అది మనం గమనిస్తే గ్రాఫ్ కొంత ఫిమేల్ సెంటిమెంట్ని పెడదామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. మొన్న కూడా వీరసింహారెడ్డిలో అది గట్టిగా వర్కౌట్ అయింది. దీంట్లో తండ్రి కూతుళ్ళు, దీంట్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ 30 ఏళ్ళ వయసు, దానికోసం సీజీలో కూడా ఆయన ఏజ్ తగ్గించేదానికి చాలా వర్క్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఒకటి యంగ్గా కనబడాలి కాబట్టి. సో 30 ఇయర్స్లో జైలుకి వెళ్తారు, 50 ఇయర్స్లో జైలు నుంచి బయటకు వస్తారు. 20 ఏళ్ళు జైల్లో ఉన్నట్టుగా ఒక రోల్ ఉంది. సో అది రెండు క్యారెక్టర్లు అన్నట్టుగా చెప్పారు. ఈ క్యారెక్టరే 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ పెరిగింది. పెరిగింది కానీ ఇద్దరు కదా, అది 50 ఏళ్ల బాలకృష్ణ, 2 30 ఇయర్స్ బాలకృష్ణ. ఇంకొక క్యారెక్టర్ మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంది అని చెప్తున్నారు, కానీ అది ఏందనేది రివీల్ చేయట్లేదు. తండ్రి ఉంటుంది, అది సర్ప్రైజ్ అని చెప్తున్నారు. తండ్రి లేకపోతే ఇప్పుడు అమిగోస్ అందరినీ సర్ప్రైజ్ చేసింది, అఫ్ కోర్స్. ఎందుకంటే అది ముగ్గురు క్యారెక్టర్లే కానీ రిలేటెడ్ కాదు. మనకి ఇప్పటి వరకు సినిమాల్లో బ్లడ్ రిలేషన్ ఎక్కడో ఉంటది, పోలికలు ఉంటే బ్లడ్ రిలేషన్. మన కామెడీకి కూడా మా నాన్న మీ ఊరు వచ్చాడా, మీ నాన్న మా ఊరు వచ్చాడా అని కామెడీ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏదేమైనా బ్లడ్ రిలేషన్సే ఉంటాయి. అమిగోస్ అక్కడ దెబ్బ కొట్టాడు మనల్ని, అది ఎందుకంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పోలికలు ఉంటే వీడిని గిలితే వాడు ఏడుస్తాడు, వాడిని గిలితే అంటే ఏదో ట్విన్ ఇది వ్యవహారం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఇట్లాంటి అనేక వెబ్సైట్లు వచ్చాయి. ఆ వెబ్సైట్లో మనం కానీ మన ఫోటో అప్లోడ్ చేస్తే దీనికి సిమిలర్గా ఉన్న వాళ్ళని 5-6 మందిని వాళ్ళు చూపిస్తారు వెబ్సైట్లో, వాటికి పే చేయాలి. ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాబట్టి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ బాగా అడ్వాన్స్ అయినాయి. అది ఎప్పటి నుంచో సిఏఏ లాంటి సంస్థలు వాడుతున్నాయి అమెరికాలో. బట్ ఇది కామన్ పీపుల్ అందరికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది ఈ టెక్నాలజీ దగ్గరకు వచ్చింది. ఇలా అమిగోస్లో నాకు ఆ విషయంలోకి వెళ్తే నేను కన్విన్స్ అవ్వని పాయింట్ ఏంటంటే, సరే పోలికలు ఉంటే ఓకే, గొంతులు కూడా ఒకలా ఉండవుగా. అవును, గొంతులు ఎందుకు ఒకలా ఉంటాయి? అదే నాకు సినిమాటిక్ లిబర్టీ. సో అదే గొంతులు మారిస్తే కొంచెం ఆ వేరియేషన్ కనబడేది ఫీలింగ్ ఉండేది నాకు. సరే ఇంకా ఈ విషయానికి వెళ్తే, మామూలుగా మనకి బాలకృష్ణ డబుల్ యాక్షన్ రోల్స్ చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు ఒక 15 సినిమాలు ఉన్నాయండి, ఎప్పుడు నుంచి ఉన్నాయి. సుల్తాన్ ఉంది, ఆదిత్య 369, అఖండ చూసినా నిన్న, వీరసింహారెడ్డి చూసుకున్నా, వీరసింహారెడ్డి ఉంది, సింహ ఉంది, సుల్తాన్ ఉంది, ఇలా రకరకాల పెద్దన్నయ్య ఉంది. ఇట్లా ఆయనవి దాదాపు ఒక 15 సినిమాల దాకా డబుల్ యాక్షన్ ఉంది. అయితే త్రిబుల్ యాక్షన్ ఇప్పటి వరకు చేయలేదు. అదినాయకుడులో దాని తర్వాత, దాని తర్వాత ఇది. అయితే ఎన్టీఆర్ జైలు అవకూష లాగా, అవును ఇప్పుడు మొన్న అమిగోస్ లాగా, అంతకుముందు వీళ్ళ నాన్న కూడా 5 క్యారెక్టర్లు చేశారు. అవును, దానవీర సురక. అట్లా చూసుకుంటే ఈ అధినాయకుడు ఫ్లాప్ అయింది అఫ్ కోర్స్, మరి ఇది ఎలా ఉండబోతుంది? ఇది ఫ్లాప్ అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే మార్క్ బాలయ్య గారికి ఉన్న క్రేజ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉంది ప్లాట్ అంతా కూడా, కొత్తగానే ఉండొచ్చు. ఎందుకంటే జైలు 30 ఏళ్ళలో జైలుకి వెళ్ళి 50 ఇయర్స్లో వచ్చి రావడం, తండ్రి కూతుర్లు, శ్రీలీల చేస్తుంది కూతురు పాత్ర, అమ్మాయి కూడా ఈ మధ్య ధమాకాలో చాలా మంచి పేరు వచ్చింది సార్. పెళ్లి సందడి నుంచి అమ్మాయికి మంచి అవకాశాలు వస్తాయి. రాఘవరావు గారు ఇంట్రడక్షన్, అమ్మాయి మంచి ఎనర్జెటిక్ ఉంది, పెర్ఫార్మెన్స్ కానీ డ్యాన్సులు కూడా ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ అంత ఎనర్జెటిక్గా చేయట్లేదు. అవును, సో ఎనర్జెటిక్గా ఉంది. బాలకృష్ణ గారితో పోటీ పడే ఎనర్జీ అమ్మాయికి కనబడుతుంది. సో మంచి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషనే ఉన్నట్టుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం తెలుగు సినిమాల్లో కూడా స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు డైరెక్టర్లు రైటర్లు. అందుకని మనకి ఆ అమ్మాయి కూడా శరత్ కుమార్ వాళ్ళ
రాధికా శరత్ కుమార్ వాళ్ళ అమ్మాయి వరలక్ష్మి శరత్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ మధ్య తెలుగులోనే మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఆమె అది వివాదం కూడా అయింది కదా, నేను ఆంధ్రాలోనే అవును హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను, హార్ట్ అయ్యారు తమిళనాడులో. అంటే అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్కి వస్తున్నాయి, దాన్ని పెద్ద హీరోలు అలో చేయడం కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఫిమేల్ క్యారెక్టర్లు అంటే ఏదో సపోర్టింగ్ రోల్స్ మాత్రం ఉంటారు, లేదా పాటల్లో ఉంటారు అంతేగాని, హీరో కోసమే హీరోయిన్ ఉంటుంది తప్ప హీరోయిన్ కంటూ సపరేట్గా ఒక క్యారెక్టరైజేషన్ కథలో భాగం ఇవి తక్కువ ఉంటాయి. కానీ ఈ మధ్య అలాంటివి పెరుగుతున్నాయి, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ఆ రోల్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ రకంగా శ్రీలీలకు కూడా బాలకృష్ణ గారి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. సో 108 NBK అనే సినిమా గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్కి మంచి పండగ అని చెప్పచ్చు. శ్రీలీలకు కూడా వేరియేషన్లు అలవాటే, ధమాకాలో ఆ ఇద్దరు హీరోలను ప్రేమిస్తుంది కదా, అవును వేరియేషన్స్ ఈ అమ్మాయికి అలవాటే. అమ్మాయి యంగ్ గర్ల్ అయినప్పటికీ మెచ్యూరిటీ ఉంది యాక్షన్లో కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో బాలకృష్ణ గారికి మళ్ళీ పెర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉన్న ఇది. రెండోది మన అనిల్ రావిపూడి గారికి ఒక కామెడీ, దీన్ని హ్యూమర్ టైమింగ్ చాలా బాగా చేయగలరు అబ్బాయి. అంటే ఒక జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంది కదా, అది చేసేవాళ్ళు ఊరు లేరు నాకు తెలిసి తెలుగులో, ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈ అబ్బాయి ఒకడే బాగా చేస్తున్నాడు. అండ్ కరెంట్ లైమ్ లైట్ లో ఉండే ఇష్యూస్ తీసుకుని కామెడీలో వాడుకోవడం, కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటదని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఆ హిడెన్ క్యారెక్టర్ ఏమైతే ఎలా ఉండొచ్చు సార్ మీ ఊహ ప్రకారంగా? ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తారండి. వేరియేషన్ నాకు అనిపిస్తుంది తండ్రే ఉంటాడేమో అన్నట్టుగా అనిపించింది నాకు. తండ్రి ఉండకపోవచ్చు, ఎందుకంటే దానికంటే ఏదో బ్రదరే అట్లా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు చూస్తున్నాం, 30 ఇయర్ అండ్ 50 ఇయర్, మళ్ళీ ఒకటే కదా రోల్, ఒకటైనా దాన్ని రెండుగా పరిగణిస్తున్నారు. అది అంటే మనకి న్యూస్ అలా చెప్పారు కానీ సినిమాలో అది సర్ప్రైజ్ ఎలిమెంట్గానే వాడచ్చు, ఇద్దరులాగానే కూడా వాడచ్చు. మేబీ బ్రదర్గానో ఎవరైనా ఉండొచ్చు, బ్లడ్ రిలేషన్ ఉంటే, ఒకవేళ అమిగోస్ లాగా ఉంటే చెప్పలేము, అమిగోస్ రిపీట్ చేయకపోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారిది డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ ఉంటుందని. అండ్ ఇంకొకటి ఇక అనిల్ రావిపూడి గారి విషయానికి వస్తే NBK 108లో మనకి తారక రత్న గారు అవును ఒక మంచి రోల్ చేయాల్సి ఉంది, కానీ ఇలా జరగడం అనేది ఉంది. అండ్ ఆయన కోరిక కూడా బాబాయ్తో నటించాలి ఎప్పటి నుంచి, అది దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ అంటుంది, అందుకనే అతను ఈ మధ్య తారక రత్న గడ్డం పెంచి కొంత బాడీ పెంచి మేబీ ఆ క్యారెక్టర్లో మళ్ళీ బాలయ్య గారిని ఏమైనా పెట్టచ్చేమో. ఏమో అది కూడా చేసినా చేయొచ్చు కదా, ఎందుకంటే తారక రత్న కోసం అనుకున్న క్యారెక్టర్ని ఇంకొకరికి ఎందుకు ఇస్తారు వీళ్ళు ఇప్పుడు? ఎందుకంటే ఎలా అంటే మొన్న మనం కథానాయకుడు మహానాయకుడు చూసుకున్నా కూడా వాళ్ళ వంశీలకే ఇచ్చారు ఆ క్యారెక్టర్లని. చిన్నప్పటి ఏమన్నారేమో అబ్బాయి మనవాడైతే పెద్దది సుమంత్ తండ్రి క్యారెక్టర్ బాలయ్యే చేశాడు, వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వట్లా ఆ పర్టికులర్ సెగ్మెంట్ని. సో ఇక్కడ ఇప్పుడు తారక రత్న ఒక ఎమోషన్ అయిపోయింది మనకి, ఇట్స్ అన్ ఎమోషన్. దాంట్లో ఇంకో కొత్త వేరే హీరోని పెట్టే ఛాన్స్లు అయితే నాకు అనిపించలా. మేబీ అది కూడా ఉండొచ్చు, తారక రత్న క్యారెక్టర్నే దీంట్లో బాలయ్యనే చేయొచ్చు, మేబీ అదే సర్ప్రైజింగ్ ఎలిమెంట్, అది నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, బాలయ్య గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే అండ్ ఎమోషనల్గా వర్కౌట్ అవుతుంది కూడా బాగా. ఇది ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ రోల్ మనసుకు హత్తుకున్న రోల్, అందుకే ఆయనే చేసుకున్నాడు అబ్బాయి రోల్ అనేసి ప్లస్ అవుతుంది, కానీ సినిమాకి మైనస్ అయితే అవ్వదు, మైనస్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.